నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు త్రాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తకుండా సజావుగా సరఫరా అయ్యేలా పగడ్బందీ చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామీణ మంచినీటి సరఫరా పథకానికి సంబంధించి యూ కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో సూరప్ప మంచినీటి చెరువులోని సిపిడబ్ల్యూ హెడ్ వర్క్ సురక్షిత మంచినీటి ట్యాంకును అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. వాటి పని విధానంతో పాటు త్రాగునీటి సరఫరా విధానం ఏ విధంగా చేపడుతున్నారో అధికారులను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు మంచి స్పందన లభిస్తోంది. బుధవారం ఉదయం నుంచే ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరారు. లోకేష్ ప్రతి ఒక్కరి వద్ద వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు. ఆయా సమస్యలను విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఖరీఫ్ పంట సాగులో నీటిపారుదలకు ఆటంకం లేని విధంగా అవసరమైన పనులను వెంటనే చేపట్టాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సి నాగరాణి జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్యతో కలిసి సాగునీటి పనులపై జల వనరుల శాఖ అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ సాగుకు శివారు భూములకు సైతం సాగునీటి ఎద్దడి ఏర్పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా కాలువల్లో, డ్రైన్స్లో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా గుర్రపుడెక్క, కిక్కిస తొలగింపు వంటి అత్యవసరమైన పనులను మొదటి దశలో చేపట్టాలన్నారు. ఏ పని చేపట్టినా సంబంధిత ప్రాంతంలోని రైతులకు ముందుగా తెలియజేసి వారి సమక్షంలో పనులు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించకపోతే తమకు క్రాప్ హాలిడేని శరణ్యమని ఆక్వా రైతులు వాపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యకుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాసు ఆధ్వర్యంలో రాష్టస్థాయి ఆక్వా రైతుల మహాసభ జరిగింది. ఈ ఆక్వా మహాసభలో రాష్టం నలుమూలల నుండి భారీగా ఆక్వా రైతులు పాల్గొని ఆక్వా రంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. వర్ధిల్లాలి ఆక్వా రైతుల ఐక్యత, వర్ధిల్లాలి ఆక్వా రైతుల ఐక్యత. ఇలా ఆక్వా రైతు మరి ఏదో కష్ట నష్టాల్లో ఇలా రైతు ఉన్నారో ఆ రైతుని ఇలా ఏ విధంగా బయటపడాలనే ఉద్దేశంతో ఇలా అందరం కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఏదైతే మనకి ఇలా కొత్తగా నూతనంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందో మరి ఆ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒకటి నెరవేర్చుకునేలాగా, రెండు ఏదైతే ఇలా ఈ ఇండస్ట్రీ వల్ల ఏదైతే రైతు ఇబ్బంది పడుతున్నాడో మరి వారి మీద కూడా మనం ఏంటి ఎలాగ ఎలగాలనే ఉద్దేశంతో ఇక్కడ లోకల్గా ఉన్న మంత్రి రామానాయుడు గారు సహాయం తీసుకుని మరి ఏదైతే దీనికి ఇలా ఫిషరీస్కి మరి మంత్రిగా అచ్చెన్నాయుడు గారు ఉన్నారో ఆయన్ని కలిసి తప్పకుండా రైతుల సమస్యలు ఏదైతే అర్జెంటుగా మనకి సబ్సిడీ విషయం కానీ మరి ఏదైతే ఆ ట్రాన్స్ఫార్మర్ సబ్సిడీ కానీ రూపొందర సబ్సిడీ ఆక్వా జోను నానాక్వా జోను కార్యక్రమం కానీ ఇటువంటి ఏదైతే ముందుగా చేయవలసిన కార్యక్రమం ఉందో అవన్నీ కూడా మీ అందరం కూడా సంఘ సభ్యులు అందరం కూడా మరి అన్ని సంఘాల నుంచి ప్రతినిధులు హాజరై తప్పకుండా మంత్రి గారికి కూడా విన్నవించిన తర్వాత మళ్ళీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి మీటింగ్ ఏర్పాటు చేయమని వారి దృష్టి కూడా తీసుకెళ్ళడానికి సభ తీర్మానించింది. ప్రాసెసింగ్ ప్లాంట్ కానీ ఫీడ్ ప్లాంట్ కానీ హ్యాచరీస్ కానీ మెయిన్గా రైతు నలిగిపోతున్నాడు. మరి ఈ రోజు నుంచి 45 రోజుల్లోపు ప్రాసెసింగ్ ప్లాంట్లు అయితే మరి రేట్లు పెంచి మినిమం రేటు ఉండేలాగా అలాగే గతంలో ఏదైతే వాళ్ళందరూ హామీ ఇచ్చారో
మరి ఆ వేరియేషన్స్ అది మనకి రైతుకి ఇచ్చేలాగా, అలాగే నెట్ వెయిట్ కూడా మనం ఆ రోజు మాట్లాడడం, ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే గతంలో వాళ్ళు హామీ ఇచ్చారో ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి మనం అన్నీ చెప్తున్నాం కానీ ఇంతవరకు అమలు చేయలేదు. తప్పకుండా అమలు చేయాలి. మినిమం 25 రూపాయలు కేజీకి రేట్ తగ్గించాలని చెప్పి గతంలో డిమాండ్ చేసాం, ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నాం వెంటనే రేట్లు తగ్గించాలని. అలాగే ఈరోజు నాణ్యమైన సీడ్ దొరక్క రైతు ఇవాళ సర్వనాశనం అయిపోయాడు. మరి అటువంటి నాణ్యత లేని ఏదైతే ఉన్న హ్యాచరీస్ని క్లోజ్ చేసి ఉన్న హ్యాచరీస్ అయినా సరే నాణ్యమైన సీడు మరి రైతుకు అందించేలాగా వెంటనే వాళ్ళందరూ అసోసియేషన్ కూర్చుని వెంటనే తగు నిర్ణయం చేయాలని. అలాగే 40 ఆగస్టు 15 లోపు వాళ్ళు కనుక వీటి మీద సరే నిర్ణయాలు చేయకపోతే, అంటే క్రాప్ హాలిడే అంటే ప్రభుత్వానికి వ్యతిరేక కాదు, ప్రభుత్వానికి దీనికి సంబంధం ఎంచేతంటే ప్రభుత్వం చేయవలసింది ప్రభుత్వం చేస్తుంది. కానీ ఈరోజు ఈ ఇండస్ట్రీల వల్ల మేము అందరూ ఇబ్బంది పడుతున్నాం. ఆ ఇండస్ట్రీ ఆ ఇబ్బంది పోవాలంటే కనీసం ఒక 3 నెలలు కనుక మనం కనుక క్రాప్ హాలిడే ఇస్తే మన చెరువులు బాగుపడతాయి, వ్యవస్థ దారిలోకి వద్దని చెప్పి అందరూ కూడా అభిప్రాయం తెలియజేశారు. అతి తొందరలోనే గవర్నమెంట్ వారిని కలిసి మరి రైతులకు కూడా వార్త మళ్ళీ మేము అందరికీ కూడా తెలియజేస్తాం. తప్పకుండా రైతు కోసమే సంఘాలు ఉన్నాయి. విజయనగరం జిల్లా ఎస్కోట మండలానికి అతి సమీపంలో గల తాటిపూడి రిజర్వాయర్ నుండి సాగు భూములకు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలితాకుమారితో కలిసి నీరు విడుదల చేశారు. ఈ రిజర్వాయర్ నుండి 11 కాలువల ద్వారా 15,365 ఎకరాలకు సాగునీరు అందుతుందని అధికారులు తెలిపారు. శివారు భూములకు సైతం సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. తాటిపూడి జలాశయంలో రైతులకి మంచి జరగాలనే ఆలోచనతో ఇరిగేషన్కి వాటర్ ఏదైతే రిలీజ్ చేయాలో ఈరోజు పూజ చేసి దానికి గేట్ ఏదైతే ఓపెన్ చేయడానికి కార్యక్రమం ఈరోజు రావడం జరిగింది. సుమారు 11 ఛానల్స్లో 63 కిలోమీటర్స్ లెంత్లో ఉన్న కాలువకి 15,000 ఎకరాలు వాటర్ అందించడం జరుగుతుంది. 35 గ్రామాలకి సుమారుగా ఈ వాటర్ రైతులకు బెనిఫిట్ జరుగుతుంది. ఆ దశగా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మంచి రోజని ఈరోజు రావడం జరిగింది. ఈరోజు గేట్లు రిలీజ్ చేసి కాలువల్లో ఒక వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేయడం మొట్టమొదటిసారిగా ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా రావడం, మా సొంత మండలం అయిన గంచాడ మండలంలో రావడం, అది కూడా తాతి గారికి ఎంతో ఇష్టమైన ఈ తాటిపూడి రిజర్వాయరు, దీని కింద ఉన్న రైతులు మంచి జరగాలని కోరుకుంటూ వీళ్ళందరికీ కూడా మంచిగా పంట రావాలని, చేతికి రావాలని, సిరి సంపదలు పెరగాలని భావిస్తూ ఈరోజు ఇక్కడ రావడం చాలా ఆనందం. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ మూసివేయలేదని యాజమాన్యం చెబుతున్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హడావిడి చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి దుయ్యబట్టారు. కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని, అక్రమ టోల్గేట్లు పెట్టి సంపాదించుకుంటున్నారని విమర్శిస్తున్న సోమిరెడ్డి వాటిని రుజువు చేయాలని సవాల్ విసిరారు. ఆదానీని కలుస్తానని సోమిరెడ్డి చెప్పడం కలెక్షన్ల కోసమే అని ఆరోపించారు. దాని గురించి మాట్లాడితే బాగుంటుంది, ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడుంటే బాగుండేది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఈ సంస్కరణలు, ఆ సంస్కరణల భాగంగా పేదవానింటికి పంపించేటువంటి దాన్ని కొనసాగిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు సచివాలయ వ్యవస్థని, ఆ సచివాలయ వ్యవస్థని నియమించినటువంటి ఉద్యోగుల ద్వారా ఈరోజు మేము పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. అంత గొప్ప మనిషి మీకు లేకపోయినా ఎవరైతే విధానాలని సంస్కరణలు తీసుకొచ్చారో ఆ వ్యక్తిని మీరు విమర్శించడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి విధానం కాదు అనేటువంటిది మా అభిప్రాయం. దాంతోపాటు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి, ముత్తుకూరు మండలానికి సంబంధించి అనేక రకాలైనటువంటి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాం. ఆ రోజు గ్రామాలకు సంబంధించి సిమెంట్ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్లు కానీ, త్రాగునీటి వసతి కానీ, సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజీ కానీ, ఫిషింగ్ జెట్టీ కానీ, ఇవన్నీ కూడా ఈరోజు నేను శాసనసభ్యుడిగా అధికార పార్టీలో మంత్రిగా ఇటు తీసుకురావడం జరిగింది. కాబట్టి అన్ని కార్యక్రమాలు నిర్వర్తించాం. వీలైనంత వరకు భూమి కోల్పోయినటువంటి నిర్వాసితులకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఏర్పాటు చేశాం. ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల అండగాంధులు ఇచ్చాం. దానితోపాటు ఈరోజు పాపం సోమరెడ్డి మొన్న కూడా వచ్చి కంటైనర్ టెర్మినల్ తరలి వెళ్ళిపోయింది అన్నారు. కంటైనర్ టెర్మినల్ తరలి వెళ్ళిపోలేదు అని కృష్ణపట్నం యాజమాన్యం చెప్తుంది. కాకపోతే జరిగేటువంటి లావాదేవీలు తగ్గాయి. ఉన్నటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి తీసుకువెళ్ళేటువంటి వాటిల్లో కాస్త తగ్గుముఖం పట్టింది అని చెప్పి ఈరోజు కోర్టు యాజమాన్యం కూడా చెప్తుంది. ఈయనేమో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మేము తీసుకున్నటువంటి తప్పుడు విధానాలు నిర్ణయాలు ఉంటే అధికారంలో మేము ఉన్నప్పుడు మీరు ఆరోపణలు చేశారు, అధికారంలో లేనప్పుడు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు చేసినటువంటి ఆరోపణల మీద సమగ్రంగా విచారించుకునేటువంటి అవకాశం మీకు ఉంది. కాబట్టి దాని గురించి ఆలోచన చేస్తే బాగుంటుంది తప్ప ఆ విధంగా కాకుండా ఏదో మేము మాట్లాడతామో బురద జల్లుతాం అనేటువంటి ఆలోచన చేయడం సరైనటువంటి పద్ధతి కాదు, విధానం కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలకు అండగా నిలిచాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా నరకరో కొంతమందికి కావాలని ఉద్దేశపూర్వకంగా పెన్షన్లు ఆపారని మా దృష్టికి వచ్చింది. ఈ రోజు రేపటి లోపల అవి కూడా ఇస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.